हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल वीडियो लो चूस्तुन्नदी वामाकु चेट्टंडी आकुलु वामुलागा मनकी सुवासन वस्तायी अंदुके दीनिनी वामाकुलु अंटारु कानी नुंडी वामु मात्रं रादंडी वामु तयारय्ये चेट्लु वेरे उंटायी आकुतो बज्जीलु वेसुकुंटे चाला बागुंटायी फ्रेंड्स आकु मन आरोग्यानिकी एंत मंचिदो बज्जीलु वेसुकुंटू मात्लाडुकुंदामु बज्जीलु एला चेयालो चूसेद्दाम चेट्टु नुंडी इला आकुलु कट चेसिन तर्वात वीटिनी शुभ्रंगा कड़िगी तड़ी लेकुंडा ई विधंगा आरपेट्टुकोवाली ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఈ బజ్జీలు చేయడానికి ఎంత పిండి కావాలో అంత పిండి యాడ్ చేసుకోవాలి నేను ఒక కప్పు పిండి తీసుకున్నాను ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఉప్పు మొత్తాన్ని పిండిలో ఒకసారి ఈ విధంగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని జారుగా కలుపుకోవాలి ఈ ఆకులు వామ్ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇందులో వేరే ఏమీ యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్ ఇలా ఉప్పు మాత్రమే వేసి కలుపుకుంటే సరిపోతుంది చూశారు కదా ఈ విధంగా పిండి జారుగా ఉండాలి పిండిని గట్టిగా కలిపి వేస్తే టేస్టీగా ఉండవండి ఆకుని ఈ విధంగా పిండిలో డిప్ చేసి ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆకుకి పిండి లైట్ గా అంటితేనే బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అజీర్తి సమస్యలకు ఈ ఆకు చాలా మంచిదండి చిన్న పిల్లలకి ఆకల్ని పెంచడానికి కడుపులో ఉన్న నులిపురుగుల్ని చంపడానికి ఈ ఆకులు బాగా పనిచేస్తాయండి ఈ ఆకులతో పచ్చడి కూడా చేస్తారండి మరొక వీడియోలో అది ఎలా చేయాలో చూపిస్తాను ఈ ఆకు చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఉప్పు మాత్రమే వేస్తే సరిపోతుంది కారం గాని మసాలా పొడులు గాని ఏమీ వేయాల్సిన అవసరం లేదండి इलागे वेसी चूडंडी चाला बागुंटाई इंदुलो नेनु वंट सोडा कूडा वेयलेदु इलागे वेसी चूडंडी चाला चक्कगा पोंगुतायी चाला बागुंटाई फ्रेंड्स मीरु इलागे ट्रई चेसी चूडंडी मन इंट्लो ओक चेट्टु उंटे चालंडी एप्पुडु कावालंटे अप्पुडु 5 निमिषाल्लो प्रिपेर चेसुकोवच्चु अन्नी इलागे वेसी लाइट गा फ्रई अवगाने प्लेट लोकी तीसी पेट्टुकोवाली ఇప్పుడు వీటన్నింటిని మరొకసారి ఆయిల్ లో వేసి 2-3 నిమిషాలు ఫ్రై చేసినట్లయితే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వగానే ప్లేట్ లోకి తీసుకోవాలి ఎంతో టేస్టీగా వామాకు బజ్జీ రెడీ వీటిని టొమాటో సాస్ తో గాని గ్రీన్ చట్నీ తో గాని సర్వ్ చేసుకుంటే బాగుంటాయి గ్రీన్ చట్నీ ఎలా చేయాలో ఇంతకు ముందు వీడియోలో చేసి చూపించాను మరొకసారి చూడాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉందండి ఒకసారి చెక్ చేసుకోండి వీటిపైన కొద్దిగా చాట్ మసాలా చల్లుకుంటే ఆ టేస్టే వేరండి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి మరొక మంచి రెసిపీ తో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్